నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పక్షంలో రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు మూడవ స్థానంలో ఉంటూ రవిగ్రహంతో కలిసి స్వక్షేత్రంలో ఉన్నటువంటి రవితో కలిసి అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం ఒకటి ఏర్పడింది ఈ రాశి వారికి సో ఈ కారణం వల్ల మూడవ స్థానం అన్నది విక్రమ స్థానం ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఎంత జటిలమైన సమస్యన సున్నితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్తో ధైర్యంతో జాతకుడు ముందుకు వెళ్ళే విధంగా రవిగ్రహం తోడగితే అటువంటి రవిగ్రహంతో రా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉండడం అన్నది ఒక విధంగా ఇది బుధాదిత్య యోగం అలాగే అద్భుతమైనటువంటి విక్రమ యోగం అంటే ఒక విధమైన ధైర్య సాహసాలతో కూడుకున్న యోగం అదే ఈ కాంబినేషన్ ఉన్నవారికి జాతకంలో కూడా మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతుంటుంది సమయానికి యాప్ వస్తుంటాయి అన్నమాట ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కానీ సమయానికి యాపం రాదు అంత వ్యర్థంగా ఉంటుంది ఈ కాంబినేషన్ వల్ల సమయానికి మీకు జ్ఞాపకం వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంటుంది సో బుధుడు ఈ విధంగా ఈ ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖులో ఒక్కడిగా మనం పొందుతూ మరి స్వక్షేత్రంలో ఉన్నటువంటి రవి భగవాన్తో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీ యొక్క ప్రయత్నాలు అంటే గతంలో ఏమైనా పిహెచ్డి కొరకో ఉన్నత విద్య కొరకు ఏదైనా కోర్సు కొరకో అది ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదంటే పెద్దవాళ్ళతో అధికారులతో మీకు ఏమైనా ప్రయత్నాలు చేయవలసి ఉన్నా ముఖ్యంగా ప్రమోషన్లు ఆగిపోయి ఉన్నా ఉద్యోగంలో నూతన ఉద్యోగం కోసం వచ్చు కొత్త ఉద్యోగం అభివృద్ధి కొరకు కావచ్చు లేదంటే ఉద్యోగ మార్పు కొరకు కోసం ఈ సమయంలో చేసే ప్రయత్నాలు అంటే ఇంచుమించుగా మనకి ఈ బుధాదిత్య యోగం ఉన్నంత వరకు అంటే ఇంచుమించుగా మనకి నెలంతా ఈ పక్షం రోజు అదే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అయితే ఇంకొక విధంగా మనం చూసినప్పుడు ఇదే భావం మీద శని యొక్క కేంద్ర దృష్టి అంటే నూట ఎనభై డిగ్రీల సమసప్తక దృష్టి ఈ రవిగ్రహం మీద పట్టడం వల్ల ఏంటంటే ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బందులు వేధింపులు వచ్చే అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన పనులు కూడా వాయిదా పడే అవకాశం ఉంది అది ఒకటికి రెండు సార్లు చేయవలసి రావచ్చు అయితే ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళంటే వారసత్వంగా మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది ఎందుకంటే మీకు శని భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతిగా అంటే తండ్రి గారి ద్వారా రావాల్సినవి కానీ తండ్రి గారి యొక్క వృత్తి కానీ ఉద్యోగం కానీ మీకు రావాల్సి ఉన్న ఈ సమయంలో అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి మరి ఇంకా శుక్కుడు ముఖ్యంగా ఈ రాశి వారికి ధనస్థానంలో సంచారం అనేది మీ యొక్క వాక్చాతుర్యానికి మీ తెలుగుతేటలకి చాలా గుర్తింపు తేవడం జరుగుతుంటుంది ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారు టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది రచనా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటుంది సో ఏదైనా ధనస్థానంలో ఉన్నటువంటి మరి శుక్రగ్రహం అటు భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు ముఖ్యంగా ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది సో మీ మీ యొక్క వ్యక్తిగత తాహతు కన్నా మించి మరి ఈ సమయంలో బంగారు నగలు కానీ విలువైన వస్త్రాలు కానీ కొనడం జరుగుతుంది అలాగే కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా చర్చించుకుంటారు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు కొంతమంది అయితే విదేశ ప్రయాణాలు కూడా ఈ సమయంలో అనుకోకుండా కుదరడం కానీ విదేశ ప్రయత్నాలు చేయడం కానీ జరుగుతుంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విదేశ అవకాశాలు నూతన ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది ఇది ఒక అద్భుత అవకాశం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఇక కుజుని యొక్క స్థితి షష్ట లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల మరి గృహం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి అంటే ఏ విధంగా అప్పు చేసి గృహం కొనుక్కునే వారికి ఇది చాలా అనుకూలంగా కలిసి వస్తుంది అటు రుణమో మీకు లభిస్తుంది అలాగే అనుకోకుండా మీకు గృహయోగం కూడా ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అలా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కంపల్సరీగా కొంత మీదానం కొంత రుణంతో మీకు కంపల్సరీగా ఒక గృహయోగం కూడా ఈ సమయంలో మీకు ఏర్పడే అవకాశం ఉంది సో ఏదైనా కుజుడి కూడా మీకు కొంతవరకు అనుకూలిస్తాడు అది కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది మొత్తం అంటే ఒక భూమి కలిగిస్తాడన్నమాట సో అలాగే గృహంలో కొన్ని చికాకులు ఇబ్బందులు అంటే మీరు ఇల్లు కొనుక్కునే సమయంలో కొన్ని గొడవలు రావచ్చు కొన్ని ఇబ్బందులు రావచ్చు అలాగే ఆస్తి పంపకాల్లో దీర్ఘకాలికంగా అన్నదమ్ముల మధ్య కానీ దాయదుల మధ్య కానీ భాగస్థుల మధ్య కానీ ఉంటాయి ఆస్తి పంపకాల విషయంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంది కానీ అది ఖచ్చితంగా కొంత మీరు నష్టపోయినా అది ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా ఈ రాశి వారికి భూమికి సంబంధించిన లావాదేవీలు రావడం చికాకులు రావడం అవి పరిష్కారం కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఈ పరిష్కారంలో మీరు కొంత నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఇంకా లాభస్థానం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి రెండు గ్రహాలు లాభస్థానంలో సంచరించడం మరీ ముఖ్యంగా గురువు పదకొండో స్థానంలో శుక్కుడు యొక్క నక్షత్రం భరణిలో సంచరించగా అటువంటి శుక్కుడు ధనస్థానంలో ఉండడం అన్నది ఇది ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటుంది స్త్రీల ద్వారా ధనలాభం కానీ అలాగే జీవిత భాగస్వామి ద్వారా ఉద్యోగం అభివృద్ధి ద్వారా ధనలాభం కలుగుతుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కూడా మీ కొంత ఆర్థిక సహకారం కానీ లేదంటే గతంలో మీరు వారికి ఇచ్చిన ధనం మీకు తిరిగి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా ఈ రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం చాలా బాగుంది అయితే కుజుని యొక్క ఇబ్బందుల నుంచి అలాగే తట్టుకోవాలంటే కంపల్సరీగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఏదైనా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయడం వల్ల లేదా హనుమాన ఆలయంలో సింధూరంతో అర్చన చేయడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అంటే భూ వివాదాలు కానీ అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ కానీ అలాగే అప్పుల మీద ఒత్తిడి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ విధమైన చిన్నపాటి రెమెడీ చేసుకుంటే మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చిన్న పరిష్కారంతో చిన్న పరిష్కారంతో పెద్ద సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీ చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చే పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలోకి గురు వచ్చేడు సంతానం కలుగుతారు దశమంలోకి గురు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తూ ఉంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మన శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడుకి ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊర్గా మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి